మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మత్తుల లక్ష్మీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్లోని ప్రజలకు మాస్కులు అందజేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మత్తుల శ్రీనివాసరెడ్డి 11వ వార్డు కౌన్సిలర్ అమరం జయపాల్ రెడ్డి మాట్లాడుతూ కరోనా వ్యాధి ప్రబలకుండా గ్రామస్తులు తగు చర్యలు తీసుకోవాలని ఈ రోజు వారికి మాస్కులు అందజేయడం జరిగింది. ఇంటి దగ్గరే ఉండి ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బాలరాజు, దొడ్ల మల్లికార్జున్ ముదిరాజ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మా గుండపోచంపల్లి మున్సిపాలిటీలో లాక్డౌన్ సందర్భంగా అందరికీ మాస్కులు ప్రతి ఇంటింటికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఒకటే, మన మిల్లల్నే ఉండాలి, ఇంటి బయట వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా కానీ మాస్కులు ధరించండి, ఒకరికొకరు దూరం ఉండండి అని చేసుకుంటూ అదే విధంగా మనము మా మున్సిపల్ సిబ్బంది కూడా మేము సాంజీజర్ ఇవ్వడం జరిగింది. మా మున్సిపాలిటీలో ఏదన్నా పేద ప్రజలకు ఏదన్నా వయసు కానీ ఏదన్నా మాకు మాకు ఇన్ఫర్మేషన్ వస్తే వారి వెంటనే వారికి మేము ఆదుకుంటున్నాం. అదేవిధంగా అందరూ కూడా ఇళ్లనే ఉండి మీరు ఈ లాక్డౌన్ పాటించాలని కోరుతున్నారు. ఈరోజు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో మన 11 మరియు 14 వార్డులో మన చైర్మన్ లక్ష్మీ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మన అక్బర్ గారి సహకారంతో మాస్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ మాస్కులు లేకుండా తిరగకండి, ఈ మన మున్సిపాలిటీని ఒక కరోనా కేసు లేకుండా చేద్దామనే ఉద్దేశంతో మన అక్బర్ గారి సహకారంతో మాస్కులు పంపిణీ చేయడం జరిగింది.